మనకి సౌకర్యాలు ఉన్నాయి, అలా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. మనతో కాలర్ ఉన్నారో మాట్లాడడం గురించి. హలో 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 హలో, మీ పేరండి? వెంకట నారాజు అండి. వెంకట నారాజు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి? ఏలూరు. ఓకే అండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారి దగ్గర? ఓకే, మీరు పుట్టిన టైం ఉండి డేట్ చెప్పండి. 7వ తారీఖు. 7వ తారీఖు 1వ నెల. 1వ నెల 1980. 1980 ఉదయం 8:30 లోపు. అంటే 7:30 8:30 అనుకోవచ్చా అండి మధ్యలో? సరే అండి, మీ సమస్య పరిష్కారం కోసం గురువు గారితో మాట్లాడండి. హలో గురుగారు, నమస్తే అండి. నమస్కారం అండి. ఉదయమా సాయంత్రమా అండి మీరు పుట్టింది? ఓకే, మీకు కాలసర్ప దోషం ఉంది అని చెప్పారా? ఓకే, కుజదోషం ఉన్నమాట వాస్తవమే, కాలసర్ప దోషం ఉన్నది కానీ అంత తీవ్రంగా లేదండి. ఓకే, అయితే మొన్న మా మిస్సెస్ తో సోదరికి అయిన తర్వాత కాలస్థితి వచ్చేదండి. ఓకే, అయితే మన 2007లో రాహుకేతు అని రాహుల్ సినిమా ఉన్నాయని అన్నారు. మళ్ళీ ఎందుట్లో 2 మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతాం అన్నారు. ఓకే, అయితే ఇప్పుడు అసలు పరిష్కారం, నేను సొంతూరు తెలిసి వేరే చోట ఉంటున్నాను. మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే కొంతమంది అంటే జాతకం ప్రహరం చూసి రాసుకో కొంగరేమో, కొంతమంది గోమార్గం పెట్టుకున్నారు, కొంతమంది వైదోగం వైదూరం పెట్టుకున్నారు భోజనం అని, కొంతమంది ఏమో శ్వేత పుష్యరాగం అన్నారు. కనకపుష్యరాగం చాలా మంచిది. అంటే కనకపుష్యరాగం అంటే నాటి భార్య తెచ్చుకున్న శ్వేత పుష్యరాగం భార్య తెచ్చుకున్న మళ్ళీ 2వ వైపు తీసుకుని ఇబ్బంది లేదా అన్నట్టు అంటున్నారు శ్వేత పుష్యరాగం. అయితే మీకు కనకపుష్యరాగం అనేది మంచిది, ఎందుకు అంటే మీకు గురు మహర్దశ నడుస్తూ ఉంది, కనకపుష్య రాగాన్ని మీరు కుడి చేతి చూపుడు వేలుకు పెట్టుకోవాలి. చూపుడు వేలుకు పెట్టుకోవాలి. మీకు అంటే కనకపుష్య రాగం అంటే ఇస్తారు, అది గోల్డ్ కలర్ లో ఉంటుంది, గోమే లైట్ గా పసుపు బంగారము కలిసినటువంటి రంగులో ఉంటుంది అది. దాన్ని బంగారంలో పెట్టడం అనేది ఇంకా మంచిది, కానీ చూపుడు వేలుకు మాత్రమే పెట్టాలి. అది మీకు 1.5 క్యారెట్లు అండి. ఇబ్బంది ఏం లేదు, వస్తుంది. కాకపోతే దాన్ని మనం పెట్టే ముందు, అది మనకి బంగారం చేసినటువంటి వారు, ఆ ఉంగరం తయారు చేసినటువంటి వారు ఉన్నారు కదా, వారు తయారు చేసిన తర్వాత దాన్ని శివుడి దగ్గర 2 వారాల పాటు అభిషేకం చేయించండి. 2 సోమవారాలు అభిషేకం చేయించండి దానికి. శివుడికి ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ అభిషేకం చేస్తూ ఉన్నప్పుడే ఈ ఉంగరాన్ని వారికి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మడికి ఇచ్చినట్లయితే ఆయన ఆ శివుడితో పాటుగా దానికి కూడా అభిషేకం చేస్తారు. చేసినప్పుడు అలా 2 సోమవారాలు అభిషేకం చేసిన తర్వాత మాత్రమే మీరు ధరించండి. అది కూడా గురువారం రోజు పెట్టుకోండి. అలా కనుక పెట్టుకున్నట్లయితే మీకు అక్కడి నుంచి ఆ ఉంగరం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటూ ఉంది. ఇకపోతే 2వ వివాహం అనేది మీరు కొంచెం ఆలోచించాల్సిందే అండి. అంటే తొందరగా చేసుకోకపోవటమే మంచిదండి మీ జాతకరీత్యా. అదే ఎప్పుడు బాగుంటుందండి, ఎప్పుడు చూసుకోమంటారు, ఎప్పుడు తెలియనిది అనేది మనకే దిక్కు కూడా చెప్పండి. మన పలానా దిక్కు ఉంటే మంచిది, అవకాశం లేదు, ఇబ్బంది లేదని ఉంటుందని అవకాశం ఉంటుంది. మీకు పశ్చిమ దిక్కు మంచిదండి, పడమర వైపు. పడమర మంచిదండి, పడమర చాలా మంచిది మీ జాతకరీత్యా. పడమర వైపు కనుక మీరు వెతుక్కున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది.
మీరు ఇప్పటివరకు ఏమి లేదండి, నాకు సొంతం అనేది ఏమి లేదండి. ప్రస్తుతానికి ఇప్పటివరకు ఏమి చీట్లు గుమ్మస్తగా చెప్తున్నా కోర్టులో. మీరు జపాలు అవి చేయించుకోవాలండి, గురుడికి రాహుకేతువులకి జపాలు అవి చేయించుకున్నట్లయితే మీకు బాగుంటుంది. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, మీకు శుక్రుడు కూడా అంత యోగంగా లేడు. మీరు ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండాలి. మీరు లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్ళటము చేయటము, లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేయించుకోవటము చేస్తూ వెళ్ళండి, పర్వాలేదు. ఆమె కూడా లక్ష్మీప్రదమే కదా, మంచి. 40 రోజులు ఆంజనేయ స్వామికి 41 రోజులు, రోజు 41 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. అంటే కుదరపోతే 11 రోజులు కాదు, 41 రోజులు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందండి. మీకు అంటే 41 రోజులు చేస్తున్నారు? లేదు, 41 ప్రదక్షిణం తప్పదు, 11 సరిపోదు. సరిపోదు అంటే నాకు పిల్లల వల్ల ఇక్కడ క్యారేజ్ ఇవ్వటం అక్కడ లేకపోవటం అందుకని ఇబ్బంది అయిపోతుంది. 11 ప్రదక్షిణలు కూర్చోండి, కొద్ది దూరం అయిపోతుందని. అయితే మీరు ఏం చేస్తారు అంటే ఉదయము సాయంత్రము చేయండి. ఒకవేళ ఉదయం జరగకపోతే సాయంత్రం అయినా ఇంటికి వెళ్ళి స్నానం చేసి చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఉదయమే చేయాలి అని ఏం లేదు, ఉదయం చేస్తే మంచిదే. కానీ మరి కుదరకపోతే స్వామివారికి అనుగ్రహం కావాలి కదా, కాబట్టి సాయంత్రం చేసినా శుచి శుభ్రతలతో స్వామివారి దగ్గరికి వెళ్ళి చక్కగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని సాయంత్రం చేసినా ఇబ్బంది ఏముండదు, స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. గురుగారు, వచ్చేది శ్రావణ మాసం కదా, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా పూజల గురించి? శ్రావణ మాసము, ఈ శ్రావణ మాసంలో అమ్మవారు యొక్క అనుగ్రహం కోసంగా మనము శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాలు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో 2వ శుక్రవారం ప్రాముఖ్యత వహించింది వరలక్ష్మి వ్రతానికి. ఈ 2వ శుక్రవారం రోజు మనము వరలక్ష్మి వ్రతాన్ని గనక చేసుకున్నట్లయితే తప్పకుండా మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో మనము కొలుస్తామో మనకి లక్ష్మీప్రదంగా చాలా బాగుంటుంది. అంటే ఆర్థిక పరంగా ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడాను అమ్మవారి అనుగ్రహం మనకు కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శ్రావణ మాసంలో మనము ముత్తైదువులకి ఎక్కువగా వారిని ఇంటికి తెచ్చుకోవడము, వారికి చక్కగా వీలైతే భోజనాలు వస్త్రములు సమర్పిస్తే చాలా మంచిది. వస్త్రాలు సమర్పించలేము అంటే చీరలు అవి ముత్తైదువుకు పెట్టే మంచిది. అలా శక్తి లేదు అనుకుంటే 2 జాకెట్ ముక్కలు, 1 జాకెట్ ముక్క పెట్టకూడదు. మనకి ఇంటికి వచ్చిన ముత్తైదువుకి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, చీర పెట్టిన చీరలో 1 జాకెట్ ముక్క ఉంటుందండి అని చెప్తూ ఉంటారు. అయినా సరే పైన 1 జాకెట్ ముక్క పెట్టవలసిందే. ఏకవస్త్రం అనేది పనికిరాదు, కాబట్టి మనము అలా చీర 1 జాకెట్ ముక్క, తాంబూలము, తాంబూలంలో కూడా మనము అరటి పండ్లు అవి పెడుతూ ఉంటాము. అవే కాకుండా ఇంకా ఏదైనా పండుని కూడా పెడుతూ అమ్మో. హలో 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 చెప్పండి, మీ పేరండి? నా పేరు గీత అండి, గురువు గారితో మాట్లాడాలి. గీత గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మేము జీడిమెట్ల నుంచి చేస్తున్నామండి. అవునా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ 93 సెప్టెంబర్ 27 రాత్రి 7:40 నుంచి 8 లోపల అండి. సెప్టెంబర్ 27 అండి, సోమవారం రాత్రి 7:40 నుంచి 8:30 నుంచి 8 లోపల అండి డెలివరీ అయింది.
సరే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబుకి పెళ్లి గడియలు వచ్చినాయా లేదా అని తెలుసుకుంటామని. ఓకే అండి. పెళ్లి గడియలు రాలేదేమో అని డౌట్గా ఉంది. సరే అండి, ఒకసారి గురువు గారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. అదే మా బాబుకి పెళ్లి గడియలు రాలేదా వచ్చినాయా అని ఫోన్ చేస్తున్నాను. బాబుది కుంభరాశి అండి, తులా లగ్నంలో పుట్టారు. అయితే కుజదోషం ఉందండి. కుజదోషం వల్ల బాబు యొక్క వివాహానికి కొన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి, వస్తూ ఉంటాయి కూడాను. ఎందుకంటే కుజుడు చాలా బాగాలేదు, ఆయన దోషం ఉండటంతో పాటుగా ఆయన స్థితి మొత్తం కూడాను బాగాలేదు, అందుకని ఉంటూ ఉన్నాయి. అంతేకాకుండా చంద్రుల్లో శని కలిసి ఉన్నారు. కుజదోషంతో పాటు శని కూడా చంద్రుల్లో కలిసి ఉన్నారు కాబట్టి ఇతనికి ఎవరు పిల్లనివ్వాలి అన్నా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి వచ్చే పరిస్థితుల్లో ఉందమ్మా. కాబట్టి కుజుడికి మీరు నవగ్రహ జపం చేయించుకోండి. కుజుడికి నవగ్రహాల్లో కుజుడు ఉన్నాడు కదా, ఆయనకి జపం చేయించుకొని తర్పణాలు కూడా చేయించుకొని దానం ఇవ్వండి. అలా గనక చేసినట్లయితే మీకు ఒక 7 వారాల్లో తప్పకుండా మీ బాబుకి సంబంధం, మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. ఇతన్ని ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళమని చెప్పండి. ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి 6 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి యొక్క హారతి తీర్థప్రసాదాలు స్వీకరించి రమ్మనండి. అలా గనక చేసినట్లయితే కుజదోషం ఈ జపాలతో కొంత ఉపశమనము, కళ్యాణానికి స్వామివారు అనుగ్రహించి ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది. సరే.